నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో నిర్వహించారు. అయ్యప్ప గుడి, వైఎంసీ గ్రౌండ్లలో నిర్వహించిన కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందినట్లు పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు. ముద్ర రుణాల ద్వారా లబ్ధి పొందిన వారు తాము ప్రయోజనం పొందిన తీరు వివరించి అవగాహన పరిచారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వాస్తవ లబ్ధిని చేకూర్చాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా తాము పొందిన ప్రయోజనాలను, ఆర్థిక స్వావలంబన సాధించిన తీరును వివరించారు. ఆయుష్మాన్ కార్డు ద్వారా 5 లక్షల రూపాయల ప్రయోజనంతో వైద్య సదుపాయం పొందడంతో తమకు ఎంతో భరోసానిస్తోందన్నారు. నెల్లూరు నగరంలో వికసిత్ భారత్ యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నెల్లూరు పట్టణం గ్రామీణ ప్రాంతంలో ముగింపు కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ యాత్ర ద్వారా అనేక మంది లబ్ధిదారులు ఇప్పటికే ముద్రా రుణం, స్వానిధి, అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు, దాదాపుగా 20 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందిన వారంతా కూడా తమ ప్రయోజనాలను ఎలా వినియోగించుకుంది కూడా ఈ సభలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనకు నగరానికి సంబంధించిన బీజేపీ నాయకులు ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరం అంతా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ మహిళలంతా కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పట్ల ఎలా స్పందన చూపుతున్నారు, ఏ అంశాలను వారు కోరుతున్నారు, దాదాపుగా 20 అంశాలు వారికి చెందుతున్న పరిస్థితి ఉంది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ప్రతి మహిళ కూడా నిజంగా వాళ్ళ మొహంలో ఒక ప్రత్యేకమైన వెలుగును చూస్తున్నాం. వాళ్ళ మహిళా సాధికారతతో వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆర్థికంగా కూడా నిలదొక్కుని ఈరోజు కుటుంబానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారంటే నరేంద్ర మోడీజీ వాళ్ళే మేము ఈ స్వానిధి అయితేమి, లేదు ముద్రా లోన్ అయితేమి, ఈ పొగలేని వంటిళ్ళు ఇవన్నీ కూడా మాకు ఆయన అందజేస్తున్న దానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్తూ వికసిత్ భారత్ వెలుగులు చూడగలుగుతున్నాం. ఇక్కడ పట్టణ ప్రాంతంలో కార్పొరేషన్ ఎలాంటి సదుపాయం కల్పిస్తుంది లబ్ధిదారులకి? వాళ్ళకి కావాల్సింది బ్యాంకర్స్ ద్వారా, తగినటువంటి అధికారుల ద్వారా కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరూ ఆ లబ్ధి పొందే విధంగా నరేంద్ర మోడీ గారి ఆశయం కోసం ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ మనకు రాష్ట్ర అధికార ప్రతినిధి అంజనేయులు రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే వికసిత్ భారత సంకల్ప యాత్ర ప్రారంభమైనటువంటి నుంచి కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఆ యాత్ర జరిగే తీరును కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక విధానాలు, అనేక సదుపాయాలు ప్రజలకు అందేలా ఒక వారధిగా పనిచేస్తున్నారు. చెప్పండి, ఈరోజు వికసిత భారత యాత్రకు సంబంధించి నిర్వహణ ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో? వికసిత భారత్ యాత్ర చాలా దిగ్విజయంగా, సంకల్ప యాత్ర చాలా దిగ్విజయంగా జరుగుతుంది. జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల్లో ఉండే అధికారులు కూడా చాలా చిత్తశుద్ధితోటి, చాలా కమిట్మెంట్ తోటి పేద ప్రజలకు సేవ చేయాలని అధికారులు అందరూ కూడా ఈ యొక్క యాత్రను ఒక ఉద్యమంగా, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకాలను, నరేంద్ర మోడీ గారి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు, ఇంకా లబ్ధి పొందవలసిన వాళ్ళు, పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరి దగ్గర కూడా ఈ పథకాలను చేర్చడానికి కోసం అధికారులు చాలా పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, వివరించి చెప్తున్నారు పేదలకి. నేను అనేక ప్రాంతాల్లో ఈ జిల్లాలో తిరిగాను, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వికసిత భారత యాత్ర ఏదైతే ఉందో, వికసిత భారత సంకల్ప యాత్ర ఏదైతే ఉందో చాలా విజయవంతంగా నడుస్తుంది. మా నాయకులందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. ఇది పార్టీ ప్రోగ్రాం కాకపోయినా ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇంకా కేవలం ప్రభుత్వ అధికారులే కాదు, పార్టీ నాయకులు కూడా రాజేశ్వరమ్మ గారు లాంటి రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మా శ్రీనివాసులరెడ్డి, అదేవిధంగా ఇక్కడ స్థానిక మండల అధ్యక్షులు అందరూ కూడా మనం కూడా ఇందులో భాగస్వాములయ్యి ప్రజల దగ్గరికి పథకాలు తీసుకెళ్లాలా, ప్రభుత్వ అధికారులకు సహకరించాలని ఒక సదుద్దేశంతో అన్ని కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటున్నారు. అందువల్ల పేద ప్రజలు ఇంకా వాళ్ళ యొక్క పేదతనాల నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, చాలా దిగ్విజయంగా జరుగుతుంది. అందుకు అధికారులను అభినందిస్తున్నాను, మా పార్టీ స్థానిక నాయకులందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే బీజేపీ స్థానిక నాయకులు కానీ కార్యకర్తలు కానీ వికసిత భారత యాత్ర సభ జరిగే సమయాన్ని తెలపడం, ఆ ప్రాంతంలో వారిని అందరినీ కూడా వారికి సమాచారాన్ని అందించడం, ఈ అనేక పథకాల గురించి వాళ్ళు తెలుసుకునే క్రమంలో వీరంతా కూడా స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తున్నారు. చెప్పండి, ఈరోజు ఎలా ఉంది ఈ వికసిత భారత సంకల్ప యాత్ర జరిగిన ప్రాంతాల్లో లబ్ధిదారులు అన్ని తెలుసుకోగలుగుతున్నారు, అన్ని పథకాల నుంచి వారికి అవగాహన ఏర్పడుతుంది? నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసులరెడ్డి.
ఈ యొక్క వికసిత భారత సంకల్పయాత్ర జిల్లాకు కన్వీనర్ ఉంటున్నాను. నా యొక్క ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఏ ఏరియాలో ఎక్కడెక్కడ కార్యక్రమం జరుగుతుందో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ తెలియజేయటము, ప్రజల్లో ఒక అవగాహన కల్పించడము వాళ్ళందరినీ ఈ యొక్క కార్యక్రమం దగ్గరకు రావడానికి నా ముఖ్య ఉద్దేశము. మన మోడీ గారు చేస్తున్న ప్రభుత్వ పథకాలని వాళ్ళు తెలియజేసే విధంగా, అంటే ఎటువంటి పథకాలు అయితే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి తెలియజేయటము, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవన్నీ కార్యక్రమం చేరేదానికోసం మా వంతు మేము కృషి చేస్తున్నాము. ఈ వికసిత్ భారత సంకల్ప యాత్ర ద్వారా అవగాహన ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎంతో ప్రయోజనం ఇచ్చే ఈ పథకాలను ఎలా వాటిని దరఖాస్తు చేసుకోవాలి, ఎలా వాటి ప్రయోజనం పొందాలనే విషయం స్పష్టంగా వికసిత్ భారత సంకల్ప యాత్ర ద్వారా ఇక్కడ లబ్ధాలకు ఏర్పడింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్ సైట్ టీవీ, నెల్లూరు.